న్యూస్ చూస్తున్నా. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి లభించింది. దాదాపు 11 మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయంపై కొనసాగుతుంది దర్యాప్తు. ఇక ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజ్, ఇతర ఐడెంటిటీ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. వెన్నెల బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు అసలు నిందితులు భార్గవరామ్ తో సహా గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. భార్గవరామ్ మహారాష్ట్రలో తలదాచుకుంటాడు, అతని ఆచూకీ లభ్యమైంది. అలానే గుంటూరు శ్రీను కర్ణాటకలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కర్ణాటకలో తలదాచుకున్నాడు. వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ రోజు కిడ్నాప్ జరిగిన సమయంలో భార్గవరామ్, గుంటూరు శ్రీను ఇద్దరు కూడా, గుంటూరు శ్రీను అలియాస్ మాదాల శ్రీను ఇద్దరు ఘటనా స్థలంలోనే ఉన్నారు. అక్కడి నుంచి కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే కారులో ప్రయాణించారు. వాళ్ళు ప్రయాణించిన కారును కూడా సీసీ కెమెరాలో గుర్తించారు. అందులో భార్గవరామ్ ప్రయాణిస్తున్న సమయంలో మాస్క్ ధరించకపోవడంతో భార్గవరామ్ను కూడా గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. ఇక చివరి రోజు విచారణలో అఖిలప్రియ కీలక విషయాలనైతే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ రెడ్డి, మౌనికాలకు ఎవరికి కూడా సంబంధం లేదు, కేవలం తాను, తన భర్త గుంటూరు శ్రీనులు ఈ ముగ్గురమే కీలకంగా వ్యవహరించామంటూ పోలీసులు విచారణలో అఖిలప్రియ చెప్పినట్టుగా సమాచారం. నిన్న కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, అతన్ని విచారించారు. అతను జగత్ విఖ్యాత్ రెడ్డి డ్రైవర్ గా, కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో అతను జగత్ విఖ్యాత్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో జగత్ విఖ్యాత్ రెడ్డి డ్రైవర్ ను అదుపులో తీసుకొని ప్రశ్నించారు. మరి కాసేపట్లోనే అఖిలప్రియ విచారణ ముగియనుంది. ముగిసిన తర్వాత ఆమెను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి చెంచల్ కూడా మహిళా జైలుకు తరలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వెన్నెల, రైట్ పవన్, థ్యాంక్ యూ.